ఈ జిల్లాలో అడుగుపెట్టినప్పుడు మీ ఆనందోత్సవాలతోటి కాంగ్రెస్ పార్టీ యావత్తు ఆయనకి స్వాగతం పలికి గత 30 సంవత్సరాలుగా నిబద్ధతతోటి పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి గుర్తింపు, ఏ రకమైనటువంటి గౌరవం ఆ పార్టీలో దక్కుద్దు. మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క రాజకీయ జీవితం మనందరికీ తార్కాణం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవుల్లో రాణించి సమన్వయం చేసుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నియమావళి కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం ఎన్ని అవకాశాలు జారవిడుచుకున్నా ముక్కవోని ధైర్యంతో ఆయన పార్టీ కోసం కష్టపడ్డటువంటి తీరు, ఈనాడు పార్టీలోకి అధికారంలోకి తీసుకురావటం కోసం ఆనాటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఎన్నికల్ని సమన్వయం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ప్రధాన భూమికని పోషించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆయన గారిని ఈరోజు రాష్ట్ర రథసారథిగా నియమించారు అని అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కష్టపడ్డటువంటి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జోడు గుర్రాల్లాగా కాంగ్రెస్ పార్టీని మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారే సరైనటువంటి అభ్యర్థి అని ఆలోచించి ఈ రాష్ట్రాధినేతగా మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. ఆయన యొక్క ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం పార్టీ నియమావళికి అనుగుణంగా పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చినటువంటి మాటలను తూచా తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చేటప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పామో వాటిని పూర్తి చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఒక తిరుగులేని శక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిలపడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆయనకి శక్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైతాంగ జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత రైతాంగ లోకానికి ఇచ్చింది. ఆ రైతాంగ లోకానికి ఇచ్చినటువంటి మాటలు నిలుపుకోవటం కోసం ఛిద్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూనే ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటం కోసం ఈ 10 నెలల్లోనే 25,000 కోట్లు రైతన్నల ఖాతాల్లోకి జమ చేశాం. ఇంకా 25,000 కోట్లు మీ ఖాతాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఎగవేసినటువంటి రైతు బంధును కూడా 7,600 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అన్నమాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికి 22 లక్షల మంది ఖాతాల్లో 18,000 కోట్లు వేశాం. మిగిలినటువంటి 20 లక్షల మందికి త్వరలోనే మీ ఖాతాల్లో కూడా 2 లక్షల రూపాయలు జమ అవుతాయి. అంతేకాకుండా మీ పంటలకి బీమాను కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, పార్టీ పెద్దలు పంట నష్టపోతే రైతాంగం దిగాలు పడకూడదు, ఆయనకి భరోసా ఇవ్వాలి, రాష్ట్ర రైతాంగం యొక్క మొత్తం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రతి ఎకరానికి ప్రతి పంటకి కూడా పంటల బీమాను చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా మీకు సరైనటువంటి పరిహారం వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ముందు కొనసాగిస్తాం. ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తాం. రుణమాఫీ పూర్తయిన తర్వాత రైతు భరోసాని ప్రారంభిస్తాం. పంటల బీమాని కొనసాగిస్తాం. రైతు బీమాని కూడా కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ సేవలు చేయాలో
అన్ని కార్యక్రమాలని మళ్ళీ పునరుద్ధరించి పెద్ద ఎత్తున రైతాంగ కార్యక్రమాలు కొనసాగేదానికి ఈ రోజు బడ్జెట్ లో అత్యధిక భాగాన్ని 50,000 కోట్లు కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుంచి కొనేటటువంటి సన్నధాన్యాన్ని కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాం. తప్పకుండా 1,43,00,000 ధాన్యం పండుతుంది ఈ రాష్ట్రంలో. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఈనాడు నా రైతన్న పెద్ద ఎత్తున ధాన్యం పండించారు. ఇది భారతదేశంలోనే అత్యధిక దిగుబడి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఎన్ని సన్నాలు పండించినా తప్పకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీ ధాన్యాన్ని కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రైతాంగం ఆయిల్ ఫామ్కు సంబంధించి కూడా ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా రైతాంగం ముందుకొచ్చింది. మన జిల్లాలో కూడా వేసుకున్నారు. మీ పంట కూడా చేతికొస్తుంది. త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నిన్ననే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచి టన్నుకు 17,000 రూపాయలు చేశాం. భవిష్యత్తులో టన్నుకు 20,000 రూపాయలు వచ్చేదాకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామ్ ఆయిల్ పంటకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి మీ మనిషిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు జిల్లాకు వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు, మీ అభిమాన నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘన స్వాగతం పలికినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి, వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని నడుపుతారని ఆ శక్తిని ఆ భగవంతుడు ఆయన కలిగించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.